హాయ్ ఫ్రెండ్స్, అది 1912 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి, అంటే తెల్లారితే ఏప్రిల్ 15. అయితే అందరూ కాసేపట్లో తెల్లారుతుందని అనుకున్నారు. కానీ అందరికీ తెల్లారిందే, కానీ ఓడలోని వాళ్ళకు కాదు. ఎందుకంటే ఓడలో ఉన్నవారు చీకట్లోనే జల సమాధైపోయారు. సముద్రంలో ప్రయాణిస్తున్న ఓడ ఓ మంచు కొండను ఢీకొట్టడంతో సముద్రంలోనే మునిగిపోయింది. అదే టైటానిక్ ఓడ ప్రమాదం. ఇప్పటికీ ఈ విషయాన్ని ఎవరు తలుచుకున్నా వారి మనసులు చలించిపోతూ ఉంటాయి. టైటానిక్ షిప్ ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన షిప్, పుష్పక విమానం లాంటి ఓడ. అయితే ఈ ఓడ మునిగిపోవటం అప్పట్లో టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా లేకపోయినా ప్రపంచమంతా హాట్ టాపిక్ అయింది. యావత్ ప్రపంచాన్నే కలవరపెట్టింది. అతి ఘోరమైన ఓడ ప్రమాదంగా చరిత్ర తన చీకటి పేజీలతో లిఖించింది. అంతేనా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఓడ అని సంబరపడేలోపే ప్రమాదానికి గురవడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. టైటానిక్ షిప్ ప్రమాదం తర్వాత ఎన్నో సినిమాలు వచ్చాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎవరో ఒకరు ఈ ప్రమాదం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. అంతలా ఈ ఓడ పాపులర్ అయింది. ఒక్కసారి సముద్రంపై ప్రయాణించిన ఓడలన్నింటికీ గాడ్ ఫాదర్ అయింది. అయితే హై టెక్నాలజీతో ఉన్న ఈ ఓడ మునిగిపోవడానికి అసలు కారణం ఏంటి? ఓడలకి ఆదర్శంగా నిలుస్తుందనుకున్న ఓడ అలా తొలి ప్రయాణంలో ఎందుకు మునిగిపోయింది? వీటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. టైటానిక్ షిప్ జర్నీ గురించి తెలుసుకోవాలంటే మనం ముందుగా ఆ షిప్ ఎలా ఉండేది, అసలు దీన్ని ఎలా తయారు చేశారు అన్న విషయాలు తెలుసుకోవాలి. టైటానిక్ షిప్ పొడవు 882.2 అడుగులు, వెడల్పు 92.5 అడుగులు, అలాగే ఎత్తు 175 అడుగులు. నేటిపై దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా గర్వంగా ఫీల్ అవుతారు. అది సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు దాదాపు 66,000 టన్నుల నీటిని పక్కకు నెట్టే సామర్థ్యం ఈ ఓడ సొంతం. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే మూడు క్లాసులు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్లో ప్రతి గదికి ఒక బాత్రూమ్ ఉంటుంది. అసలు ఈ టైటానిక్ షిప్ ఇంగ్లాండ్ పోస్టల్ సర్వీస్కి సంబంధించిన అధికారిక పోస్టల్ రవాణా నౌకగా ఉండేది. టైటానిక్ షిప్లో కూడా ఒక పోస్ట్ ఆఫీస్ ఉండేది. అందులో ముగ్గురు అమెరికా ఉద్యోగులు, ఇద్దరు ఇంగ్లాండ్ ఉద్యోగులు పనిచేసేవారు. ఈ రెండు దేశాల మధ్య జరిగే పోస్టల్ సర్వీసులో భాగంగా టైటానిక్ షిప్లో ఉన్న ఉద్యోగులు 70 లక్షల న్యూస్ లెటర్స్ ఉండే 3,423 పోస్టల్ సంచులని నిర్వహించేవారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మునిగిపోయిన టైటానిక్ నుంచి అన్ని ఉత్తరాలని సేకరించారు. అయితే ఏప్రిల్ 12 మొదటిసారిగా టైటానిక్ షిప్ ఇంగ్లాండ్లోని సౌత్హాంప్టన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ ప్రయాణికులతో బయలుదేరింది. ఇది తన తొలి ప్రయాణం, చరిత్రలోనే కొత్త ప్రారంభం. అనేక మంది ప్రముఖులతో పాటు దాదాపు 2,224 మంది ఈ ఓడలో ప్రయాణించారు. అందుకే దీన్ని మిలినీ స్పెషల్ అని ముద్దుగా పిలుచుకున్నారు. అందం, భద్రత, సౌకర్యాల విషయంలో ఈ షిప్ టాప్. అప్పట్లోనే టాప్ టెక్నాలజీతో ఈ షిప్ నిర్మించారు. అత్యంత లగ్జరీ, అత్యంత భద్రత వంటి స్పెషల్ ఫెసిలిటీస్ దీని సొంతం. అంతేకాదు మునిగిపోలేని ఆర్ఎంఎస్, అలాగే 62 సీనియర్ మోస్ట్ కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ ఈ షిప్కి నాయకత్వం వహించడం కూడా విశేషం. కానీ గమ్యస్థానాన్ని చేరక ముందే మంచు శకలాన్ని ఢీకొట్టి అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. దాదాపు 1500 మంది జల సమాధయ్యారు. అయితే ఈ ప్రమాదం నుంచి దాదాపు 700 మంది ప్రాణాలతో బయటపడ్డారు. అయితే వీరిని రక్షించడంలో టైటానిక్లో ఉన్న రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థ కీ రోల్ పోషించింది. కానీ ఇంత భద్రత, హై టెక్నాలజీ ఉన్న టైటానిక్ షిప్ ఎలా మునిగిపోయింది అనేది ఈ విపత్తు తర్వాత చాలా రోజుల పాటు చాలామంది సైంటిస్టులు, ఇంజనీర్లకు తలెత్తిన ప్రశ్న మాత్రమే కాదు, ఇప్పటికీ చాలామందిలో తలెత్తే ప్రశ్న కూడా. టైటానిక్ షిప్ ప్రారంభమైనప్పుడు అందులో ఎక్కిన ప్రయాణికులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. విందులు, వినోదాలు, కోలాహలాలతో ఈ షిప్ నిండిపోయింది. నిశ్చలమైన సముద్రం, నిర్మలమైన ఆకాశం, చలికి గడ్డ కట్టుకుపోయేంత టెంపరేచర్లో ఆ ఓడ ప్రయాణం సాగుతోంది. ఏప్రిల్ 15 తెల్లవారుజామున చలి తీవ్రత పెరిగింది. ఓడ చుట్టూ పొగ మంచు కమ్ముకుంది. ఆ సమయంలో మార్గాల్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకు సాగింది. కానీ అకస్మాత్తుగా ఓ పెద్ద కొండను ఢీకొట్టి ఓడ మునిగిపోయింది. టైటానిక్ ఓడ మునిగిపోయిన తర్వాత దానిపై పరిశోధనలు మొదలయ్యాయి. అంటే రెండు రకాల ఇన్వెస్టిగేషన్లు ప్రారంభమయ్యాయి. అదొకటి యునైటెడ్ స్టేట్స్ సెనేట్, రెండోది బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ట్రేడ్. ఈ రెండు విచారణలు ఎలా జరిపారో ఇప్పుడు చూద్దాం. అమెరికా చేపట్టిన విచారణకు సెనేటర్ విలియం ఆల్డర్ స్మిత్, అలాగే బ్రిటన్ చేపట్టిన విచారణకు లార్డ్ మెర్సీల లీడర్షిప్లో విచారణ జరిగింది. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు సిబ్బందితో విచారణ జరిపారు. ఈ విచారణకు 2 నెలల టైం పట్టింది. అయితే ఈ విచారణలో తేలింది ఏంటంటే సముద్రంలో ఓడ ప్రయాణం విషయంలో భద్రతా లోపాలు ఉన్నాయని, వీటిని ఇంకా మెరుగుపరచాలని. ఈ విషయంలో ఓడ ఇంకాస్త కేర్ఫుల్గా ఉంటే మంచి జరిగి ఉండేది. అసలు ఈ విచారణలో ఓడ ఎలా మునిగిపోయిందని తేలిందంటే
మంచు కొండల ముప్పు ఎక్కువగా ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ ఓడ రాత్రిపూట ప్రయాణించింది. అదే 6 ఇతర ఓడలు అటువైపు మంచు కూరుకుపోయిందనే సందేశాలను అందించాయని విచారణలు తేలింది. అయితే ఈ హెచ్చరికలు టైటానిక్ కెప్టెన్ సీరియస్గా తీసుకోలేదని ప్రయాణికుల్ని విచారించిన సందర్భంలో తేలింది. ఈ ఓడ మంచు కొండల్ని ఢీకొనడానికి దాదాపు గంట ముందు టైటానిక్ రేడియో ఆపరేటర్ సమీపంలో ఉన్న కాలిఫోర్నియా ఓడ పంపిన మెసేజ్ను కూడా తోసిపుచ్చినట్టు ఈ విచారణలో తేలింది. అంటే ఆ సమయంలో అతను ఇది అత్యంత అవసరమైన సందేశంగా గుర్తించలేదు. అలా అతను గుర్తించకపోవడానికి కారణం కూడా ఉంది. అదేంటంటే ఈ హెచ్చరిక మాస్టర్ సర్వీస్ గ్రామ్ అనే కోడ్తో రాలేదు. అంటే ఆ టెక్నాలజీ ఓడలో లేకపోవడంతో ఆ కోడ్తో ఈ మెసేజ్ రాలేదు. దానివల్ల అతని మెసేజ్ను కెప్టెన్కి పంపలేకపోయాడు. దీనివల్ల పెద్ద ప్రమాదం కాదులే అని ఆ సమయంలో సిబ్బంది అనుకోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నది స్పష్టంగా తెలుస్తోంది. దీని తర్వాత టైటానిక్ షిప్ స్పీడ్ కూడా ఒక కారణమని చాలామంది చెప్పారు. అంటే ప్రమాదకర మంచు కొండల మధ్యలో వెళుతున్న సమయంలో కూడా ఈ ఓడ చాలా స్పీడ్గా ఉందని, అంటే 22 నాట్ల వేగంతో షిప్ ప్రయాణిస్తోందని, దీనివల్ల షిప్ మంచు కొండల్ని గుద్దినప్పుడు కంట్రోల్ కాలేకపోయిందని కూడా అప్పట్లో ఓడలో ప్రయాణించిన వారిలో కొందరు చెప్పారు. అలాగే షిప్ను హై టెక్నాలజీతో నిర్మించారు, అయినప్పటికీ కొన్ని సాంకేతిక లోపాలున్నట్టు విచారణలో తేలింది. అంటే ఈ షిప్ను నిర్మించడానికి ఉపయోగించిన వాటి వల్ల కూడా ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడలేకపోయారని విచారణలు బయటపడింది. గడ్డకట్టే చల్ని తట్టుకోగల పరికరాల్ని ఈ షిప్లో అమర్చలేదు. దీనివల్ల మంచు కొండను ఢీకొట్టిన వెంటనే ఆ వస్తువులు మెత్తబడిపోయి తొందరగా పగుళ్లు ఏర్పడ్డాయని కూడా ఒక వాదన. లైఫ్ బోట్ల సంఖ్య కూడా తక్కువగా ఉండటం వల్ల చాలామంది జల సమాధి అయిపోయారు. ప్రమాదం జరిగే సమయానికి షిప్లో కావాల్సినన్న బోట్లు లేవని విచారణలో తేలింది. విచారణ ప్రకారం చూస్తే ఓడలో 2000 మందికి పైగా ప్రయాణికులు, కానీ లైఫ్ బోట్ల విషయానికి వస్తే చాలా తక్కువ. పైగా అందులో కొన్ని లైఫ్ బోట్లు సరిగా పనిచేయలేదని కూడా పరిశోధకులు కనుగొన్నారు. అలాగే ఓడకు ఎదురుగా మంచుకొండ కనిపిస్తున్నప్పుడు కుడివైపుకి తిప్పాల్సిన షిప్ను ఎడంవైపుకి, అంటే మంచు కొండలు ఉన్నవైపు తిప్పడం వల్ల ప్రమాదం జరిగిందని కూడా విచారణలో తేలింది. అంతేకాదు దూరంగా కనిపించే టార్గెట్స్ను చూడటానికి కూడా సరైన బైనాక్యులర్స్ ఈ ఓడలో లేవు. అలాగే టైటానిక్ మరికొన్ని నిమిషాలను మునిగిపోతుంది అనగా కెప్టెన్ స్మిత్ ప్రయాణికులందరినీ మీటింగ్కి పిలిచాడు. ఇది కూడా ఎక్కువ ప్రాణ నష్టం జరగడానికి ఒక కారణమని చాలామంది నిపుణులు చెప్తారు. ఎందుకంటే కెప్టెన్ చెప్పిన వెంటనే అందరూ సమావేశానికి వెళ్లారు, కానీ అంతలో జరగాల్సిన ముప్పు జరిగిపోయింది. కెప్టెన్ ప్రమాదం జరుగుతుందని తెలిసిన వెంటనే లైఫ్ బోట్లలోకి జనాన్ని ఎక్కించి ఉంటే కొంతైనా ప్రాణ నష్టం తగ్గేదని కొంతమంది వాదన. అయితే కెప్టెన్ పిలిచి సరైన గైడ్ చేస్తేనే కదా వారు ధైర్యంగా లైఫ్ బోట్ను ఎక్కేదని కూడా మరికొంతమంది వాదించారు. టైటానిక్ మునిగిపోయిన కొద్ది కాలానికే దాని అవశేషాల అన్వేషణ కోసం చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. 1985 సెప్టెంబర్ వరకు టైటానిక్ అన్వేషణలో పెద్దగా బ్రేక్ త్రూ లభించలేదు. 1985 సెప్టెంబర్ 1 నార్త్ అట్లాంటిక్ సముద్రంలో 2 మైళ్ల లోతులో టైటానిక్ అవశేషాల్ని వోర్డ్స్ హాల్ సముద్ర పరిశోధన సంస్థ గుర్తించింది. సముద్రంలో ఈ టైటానిక్ షిప్ అవశేషాలు అక్కడక్కడా పడి ఉండటాన్ని గుర్తించారు. టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కారణాలు కెప్టెన్ సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్లేనని చాలామంది భావించారు. ఏదేమైనప్పటికీ పెద్ద పెద్ద ఓడల్లో పనిచేసే ఉద్యోగులు ప్రమాదం ఎదురైతే వెంటనే స్పందించడం, అలాగే సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలనే గుణపాఠం మొత్తానికి ఈ టైటానిక్ ప్రమాదం చెప్తోంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.